గడిచిన క్లాస్ లో సమానత్వ కలిగిన సంబంధించి ఆర్టికల్ 14 15 16 వరకు మనం నేర్చుకున్నాం అంటే చట్టం మూలంగా సమాన రక్షణ చట్టం దృష్టిలో అందరూ సమానమని ఐదు రకాలైనటువంటి విచక్షణకు సంబంధించినంత వరకు నిషేధం అని అదే రకంగా ఆర్టికల్ 16 ప్రకారంగా ఏడు రకాలైనటువంటి జాతి మత కుల లింగ వర్గ వంశం జన్మస్థల నివాస స్థలం అనేటువంటి విచక్షణ అనేటటువంటి పాటించకూడదనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఆర్టికల్ 17 అనేటటువంటి దాని ప్రకారంగా అస్పృశ్యత నివారణ 17 అధికారం అనేటటువంటిది అస్పృశ్యత నివారణ అనేటటువంటి దాని గురించి చెప్పడం జరుగుతుంది. మన జాతిపత మహాత్మా గాంధీ అనేటటువంటి పడతాలు ప్రభావం అనేటటువంటిది రాజ్యాంగ పరిషత్ సభ్యులపై ఉందని చెప్పడానికి ఇది ఒక తర్కం. ఈ అస్పృశ్యతకు సంబంధించి 1955-1976లో చట్టాలు అనేటటువంటి వాటిని చేయడం జరిగింది. ఈ 1955-1976 అస్పృశ్యత నివారణ చట్టం అనేటటువంటి దాన్ని సవరించినప్పటికీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా అస్పృశ్యం అంటే నిర్వచించలేదు. మన మైసూర్ హైకోర్టు అనేటటువంటిది ఏం చెప్తుందంటే ఒక అంటరోగు అనేటటువంటి వాడికి ప్రవేశం లేదని హోటల్ యజమాని చెప్పడం లేదు, ఒక అంటరోగు అనేటటువంటి వాడికి క్షవరం చేయమని మంగళ అనేటటువంటి వాడిని నిరాకరించడం తప్పు లేదు. అదే ఒక సెక్షన్ కులానికి చెందినటువంటి వ్యక్తుల్ని హోటల్లోకి ప్రవేశం లేదన్నా కానీ ఒక మంగళ అనేటటువంటి వాడు క్షవరం చేయనున్నా కానీ లేదు దుకాణాలు హోటళ్ళు గుడి బడి రైల్వే స్టేషన్స్ బస్టాప్లు రోడ్లు పార్కులు ఇలాంటి ప్రదేశాల్లో వాళ్ళకి ప్రవేశం లేదని చెప్పి చట్టరీత్యా నేరం అని చెప్పి మనకి 1955-1976లో చేసేటువంటి చట్టాలు అనేటటువంటివి కరకండిగా చెప్పడం అనేటటువంటి జరిగింది. అందువల్ల ఒక సెక్షన్ కులానికి సంబంధించినంత వరకు ఉండేటటువంటి వ్యక్తులు ఊరికి బయట వాడలు ఏర్పాటు చేయడం వాళ్ళకి సంబంధించి మంచినీటి సౌకర్యం లేకపోతే బావులు చెరువులు ఇవన్నీ కూడా వేరు చేయడం అనేటటువంటిది ఈ 17 ప్రకారంగా చట్టరీత్యా నేరం. ఇక ఆర్టికల్ 18 అనేటటువంటిది ఏం చెప్తుందంటే కీర్తి చిహ్నాల రద్దు. మన భారత రాజ్యాంగం ప్రకారం సైనిక విద్యా సంబంధమైనటువంటి బిరుదులు తప్ప మిగిలినటువంటి ఏ బిరుదులు స్వీకరించడం అనేటటువంటిది నేరంగా పరిగణించడం జరిగింది. ఎందువల్లంటే సమాజంలో వ్యక్తుల మధ్య అంతరాలు అనేటటువంటివి పెరుగుకోవడం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ సైనిక పరమైనటువంటి విద్యాపరమైనటువంటి బిరుదులు మాత్రమే స్వీకరించారు. ఇప్పుడు సైన్యంలో విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తులకి కీర్తి చక్రని అశోక్ చక్రని ఇలాంటి బిరుదులు అనేటటువంటి వాటిని ప్రదానం చేయడం జరుగుతుంది. అదే రకంగా విద్యాపరంగా ప్రముఖమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తులకి జ్ఞానపీఠ అవార్డు ఇలా రావడం జరుగుతుంది. అయితే మనకి 1954లో సామాజికంగా విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తులకి కొన్ని రకాలైనటువంటి బిరుదులు ఇవ్వడం జరుగుతుంది. పద్మశ్రీ అని పద్మభూషణ్ అని ఇలాంటి బిరుదులు. దీన్ని 1977లో వచ్చినటువంటి జనతా గవర్నమెంట్ అనేటటువంటిది ఈ రకమైనటువంటి బిరుదుల్ని రద్దు చేయడం అనేటటువంటి జరిగింది. తర్వాత మళ్ళీ 1980లో వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేటటువంటిది ఈ రకమైనటువంటి బిరుదులు అనేటటువంటి వాటిని పునఃప్రారంభించడం అనేటటువంటి జరిగింది. ఇక సెకండ్ వన్ ఏంటంటే రెండో హక్కు స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు. రైట్ పర్సన్ కూడా 19 నుంచి 22 వరకు ఉండేటటువంటి అధికారంలో
हकनेटी चला मुख्यमंत्री हक दी आर्टिकल 19 प्रकार स्वेच्छ मन भारत पौर राज कल अंदर मनवाड़ी आर्टिकल 19 सत्त स्वेच्छल 19 प्रकार वाक् स्वातंत्र भाव प्रकट स्वेच्छ 19 सवेश स्वेच्छ 19 अने संघाने स्वेच्छ 19 संचार स्वेच्छ 19 स्थिर निवास स्वेच्छ 19 अने आस्ति संपादी अभवानी अन्य प्राप्त स्वेच्छ 19 अने वृत्ति व्यापार निर्वहित स्वेच्छ अच्छे दी 19 प्रकार आस्ति संपादी अभवानी अन्य प्राप्त स्वेच्छ 1978 पार्टी फोर प्रकार प्राथमिक तोगे प्रस्तुत प्रजास्वाम्य स्वेच्छ अने पौर के अंत उपयोगपने भावे इतर इतर संबंधी अभिप्रया अवकाश कल वाक् स्वातंत्र स्वेच्छ अने दाखिल अनेक रकल मीडिया कथल कवि कार्टून कटौट नवल पत्र अदे एलक्ट्रॉनिक मीडिया अदे रक मेसेजेस व्हाट्सएप फेसबुक इलांटे वाक् स्वातंत्र स्वेच्छ अतः वाक् स्वातंत्र स्वेच्छ अने उपयोग देश सार्वभौमाधिकारा समग्रता एट परस्थित बंद बाट दी प्रधान अमेंडमेंट देश सार्वभौमाधिकारा समग्रता की भंग कल उद्देश्य तो उग्रवाद संस्थल यानी नक्सलाइट्स इलांट अनेक रकल निषेधाज्ञा अमलरा అదే రకంగా సామాజిక పరంగా ఉండేటువంటి ఉద్మతలకు దారితీసేటువంటి రచనలు ఏమన్నా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ రష్దీ రచించినటువంటి రచనలు కానీ ఇలాంటి వాటిని మతపరమైనటువంటి కల్లోలం సృష్టిస్తాయి కాబట్టి నిషేధిస్తారు అదే రకంగా సినిమాలు అనేటటువంటి వాటికి సెన్సార్ బోర్డ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఈ వాక్ స్వాతంత్రం కాపాడటం స్వేచ్ఛ అనేటటువంటి మితి మేరకుండా కొన్ని హద్దులు అనేటటువంటి వాటిని ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది అన్నమాట अंटे देश सार्वभौमाधिकारा की समग्रता की एट परस्थित भंगन कल रीति दी विनियोग रेडवे सामवेश स्वेच्छ शांतियुत वातावरण में एलांट आयुधन निराधिकारे व्यक्त चोट सवेश तालूक अभिप्रया पच्चे సామాజిక పరమైనటువంటి అలకల్లోలాలు ఏర్పడేటువంటి పరిస్థితుల్లో దీనిపై నిషేధం అనేటటువంటి దాన్ని విధించడానికి అవకాశం అనేటటువంటిది అందుకని 144 సెక్షన్ అని కర్ఫ్యూ అని
ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే సంఘాలు ఏర్పాటు చేసుకునేటటువంటి స్వేచ్ఛ. బేసికల్గా మనకి మన రాజనీతి శాస్త్ర ప్రతాపం అనేటటువంటి అరిస్టాటిల్ అనేటటువంటి వాడు చెప్పేటువంటి మాదిరిగా మేనేజ్ సోషల్ యానిమల్ అండ్ మేనేజ్ పొలిటికల్ యానిమల్. సామాజిక జీవనంలో మానవుడు అనేటటువంటి వాడు అనేక రకాలైనటువంటి సంఘాలను ఏర్పాటు చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ పార్టీలు, లేకపోతే విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, క్రీడా సంఘాలు, సేవాపరమైనటువంటి సంఘాలు, ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే దీనిలో ఈ సంఘాలు ఏర్పాటు చేసుకునేటటువంటి సందర్భంలో ఎలాంటి సామాజిక పరమైనటువంటి అల్లకల్లోలు జరగడానికి అవకాశం ఉండకూడదు. అదే రకంగా చట్టానికి లోపలి మాత్రమే సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి. చట్టాన్ని అతిక్రమించి ఏ రకమైనటువంటి సంఘాలను ఏర్పాటు చేసుకోకూడదు. అంటే దొంగలందరూ కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం, పడుకులు చేసేటటువంటి వాళ్ళందరూ కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇలాంటివి కూడా చేయకూడదు. నెక్స్ట్ వన్ ఏంటంటే సంచార స్వేచ్ఛ. మన దేశంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా స్వేచ్ఛగా తిరగచ్చు, నిరభ్యంతరంగా. అలా తిరగడం మూలంగా ఏంటంటే జాతీయతాభావం అనేటటువంటిది ఏర్పడదు. మన దేశంలో ఉండేటటువంటి ఆ ప్రకృతి పరమైనటువంటి సౌందర్యం కానీ, లేకపోతే అక్కడ వాళ్ళకి జరిగినటువంటి అభివృద్ధి కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, ఇలాంటి అన్నింటి వల్ల కూడా ఏంటంటే ఇదంతా మనమైనటువంటి భావన అనేటటువంటిది ఏర్పడదు. అయితే ఇక్కడ మత కల్లోల పరిస్థితుల్లో కానీ, లేకపోతే అంటు రోగులు ఉన్నటువంటి సందర్భంలో కానీ ఈ దీన్ని కూడా నిషేధించారు. స్థిరనివాసం ఏంటంటే దేశంలో ఏ ప్రాంతంలోనైనా మనం స్థిరనివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, గిరిజన సంక్షేమానికి సంబంధించి ఈ దీని కూడా నిషేధించవచ్చు. ఇక ఆస్తికి సంబంధించిన ఉత్తరి వ్యాపారం నిర్వహించుకునేటటువంటి స్వేచ్ఛ, ఆయా వృత్తులు నిర్వహించడానికి అవసరమైనటువంటి విద్యాపరమైనటువంటి అర్హతలు ఏమో ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా తన నచ్చినటువంటి వృత్తిని స్వీకరించవచ్చు. అంటే ఏ బిఏ బీకాం చదివి డాక్టర్ అవుతానంటే మాత్రం కుదరదు అన్నమాట. అలా అదే దొంగలందరూ దొంగతనాన్ని లేదా కడుపులు వృత్తిగా స్వీకరిస్తారంటే మాత్రం కుదరదు అన్నమాట. ఇది మనకి 19వ అధికారం ప్రకారం ఉండేటటువంటి సత్వ స్వేచ్ఛ.